హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా అందరు ఎలా ఉన్నారు? ఏంటంటే కార్తీక మాసంలో రెండు పూట్ల తలస్నానాలు చన్నీళ్ళతో చేసేసి నేను నిన్న ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్తే అందరు చాలా మంది ఉన్నారు. ఇంకా అందరు ఎవరు పట్టినా కూడా మెడిసిన్ అడుగుతున్నారనమాట. జలుబుగా ఉంది, దగ్గు, జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు, వాటన్నిటికి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, పాపం కార్తీక మాసం రెండు పూట్లు చన్నీళ్ళ స్నానంతో తలస్నానం చేయాలి కదా, మెయిన్గా దీపాలు పెట్టడం. ఇంకా కార్తీక మాసం అయ్యేలోపు అందరూ కూడా పాపం చాలా బాధపడుతూ ఉంటారు కదా. కాకపోతే మనసులో పూజ చేయాలని ఒక వైపు ఉంటుంది, కానీ ఆ తర్వాత ఈ చలికాలము, ఈ అసలే ఈ సంవత్సరం విపరీతంగా ఉంది చలి. ఏంటంటే మార్నింగ్ 10 దాకా కూడా ఎండ అనేది లేదు, విపరీతంగా ఉంది. ఇంకా మా ఇంట్లో కూడా మెడిసిన్ స్టార్ట్ అయిపోయిందండి. ఓ పక్కన నాకు ఫుల్ ఫీవరు, ఇంకా ఫస్ట్ మా లిగితాకు వచ్చింది, లిగితాకు తగ్గింది అనే లోపు నాకు ఇంకా అసలు మామూలు ఫీవర్ కాదు. ఇంకా సాయంత్రం 5 అయితే చాలు, ఏదో పిలవని పేరెంటానికి వచ్చిన చుట్టం లాగా గబగబా వచ్చేసిద్దా, వీళ్ళంతా వేడిగా అయిపోయి తలనొప్పి దగ్గు విపరీతంగా ఉంటుంది అన్నమాట. ఇంకా మార్నింగ్ ఏమో కొంచెం హుషారుగానే ఉంటుంది. ఎవరికన్నా నాకు ఫీవర్ అని చెప్పాననుకో, మార్నింగ్ అంతా ఓ వీడియోలకు డబ్బింగ్లు చెప్పి వదులుతున్నావు, సాయంత్రం అయితే ఫీవర్ అంటున్నావు, యాక్షన్ ఏమో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, చెప్పలేం కదా. అంటే నా పరిస్థితి అలా ఉందన్నమాట. పగలంతా బాగానే వీడియోలకు డబ్బింగ్ చెప్పుకోవడం, ఒక పక్క మా కుమార్సు అని చెప్తూనే ఉన్నాడు, ఏంటంటే ఫీవర్ కదా, నువ్వు పొద్దున్నే చలికి లేచి బయటకు అడిగి ముగ్గులు వేసేసి ఆ పిల్లలకి క్యారేజీలు, అంటే 7:30 లోపు వ్యాన్లు వస్తాయి, ఇంకా 5 గంటలకు నిద్ర లేకపోతే అవన్నీ అవ్వవు కదా, అవసరం లేదు, వాళ్ళు కొన్ని రోజులు క్యాంటీన్లో తినమని చెప్తాము, ఇబ్బంది లేదు, నువ్వు మటుకు రెస్ట్ తీసుకో, కిందకు అడగాల్సిన పని లేదని పాపం అన్నీ చెప్తున్నాడు. అదేవిధంగా కిందకు అడగటం అయితే ప్రజెంట్ ఇంకా ఆపాను, ఎందుకంటే పొద్దున్న 5 గంటలకు లెగిస్తే విపరీతమైన మంచు తలపట్టేస్తుంది, ఇంకా ఫీవర్ ఉంటుంది కదా, ఒకటే వణుకొస్తుంది, దగ్గు వస్తుంది, కాబట్టి కొంచెం ఇంకా పిల్లలకు క్యారేజీలు అంటే అసలే వెదర్ బాగోలేదు, బయట ఫుడ్ తిన్నారంటే మళ్ళీ మనమే బాధపడాలి కదా. మనకు బాగోలేకపోయినా ఒక గంట కష్టపడితే ఇంట్లో పని అంతా అయిపోతుంది, ఇంకా పడుకుంటాం, పని ఏముంటుంది పెద్దగా. అదే పిల్లలకు అనుకో, మా కాలేజీలకు సెలవులు పెట్టి అది కాక పిల్లలకు బాగోపోతే మనకు అనేది అసలు చేతులు ఆడవు కదా. ఇంకా కాబట్టి ఇంకా బయట ఫుడ్ వద్దులే అని చెప్పి దేవుడి మీద భారం వేసి నిదానంగా లేచి ఏదో ఈజీగా అయిపోయే కూరైనా అలా వండేసి పిల్లలకు క్యారేజ్ అయితే కట్టేస్తున్నా ప్రస్తుతానికి. ఇంకా ఎలాగో ఫ్రిడ్జ్ చెడిపోయింది కదా, ఇంకా దోశ పిండి, ఇడ్లీ పిండి అనేది గ్రైండర్కి అయితే వెయ్యట్లేదు అన్నమాట. ఎందుకంటే గ్రైండర్ ఉందనుకోండి మనం ఏది వేసినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మనకి టిఫిన్ చక్కగా వెళ్ళిపోయేది. ఈ ఫ్రిడ్జ్ పాడైపోయిందా, ఎప్పుడు 3 రోజులు ఆఫ్ చేస్తే మూడు రోజులు ఫ్రిడ్జ్ పూర్తిగా ఆపేస్తున్నాము, ఒక్కరోజు ఆన్ అవుతుంది అన్నమాట. మళ్ళీ 3 రోజులు ఆపేస్తున్నాము, ఒక్కరోజు ఆన్ అవుతుంది, ఇంకా అలాగే వాడుకుంటూ ఉన్నాం. ఏంటంటే కొంచెం క్రిస్మస్కి ఆఫర్లు పెట్టారనుకోండి ఏదో కొంచెం తగ్గినా తగ్గుతుంది కదా అని చెప్పేసి ఈ అమౌంట్ మనకి కాబట్టి ఈ 4 రోజులు ఇలా వాడుకుందామని చెప్పి ఫ్యామిలీ అంతా డిస్కషన్ తోటి కొండ తెచ్చేసుకున్నాం. ఇంకేంటంటే చలికాలమే కదా, కొన్ని రోజులు కొండలో నీళ్ళు కూడా చల్లగా ఉంటాయి కదా, కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇంకా ఎటు తిరిగి కూడా మనకి నీళ్ళతోటి అయితే ఇబ్బంది లేదు, కొండ వల్ల చల్లటి నీళ్ళే తాగేస్తున్నాం, అది కాక బాగా దప్పి తిరుగుతుంది, టేస్ట్ కూడా భలే ఉన్నాయనుకోండి. ఇంకెటు తిరిగి కొంచెం కూరలు చేస్తే మనకి కూరలు తినేవాళ్ళు తక్కువ, 2వ రోజు ఏంటంటే కొంచెం వేట్ చేసి వేసేదాన్ని, అదొకటి ప్రాబ్లం అయింది. అలాగే పాలకు మటుకు పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. ఇంకా ఈ ఫ్రిడ్జ్ పాడైపోయినప్పటి నుంచి దోశలకి ఇడ్లీలకి బంద్ పెట్టేసి ఈ విధంగా ఇంకా బ్రెడ్ ప్యాకెట్ ఉంటుంది కదా, బ్రెడ్ తోటే ఇంకా కొంచెం టిఫిన్ అని, అలాగే చపాతీలు చేస్తూ టిఫిన్ అయితే అలా నడిపిస్తూ ఉన్నాం. టిఫిన్ టైం మొత్తానికి ఉప్మాలతోటి అలాగే ట్రై చేస్తున్నాం. గోధుమ పిండి దోశ ఉంటుంది కదా, పూరి అని, అలాగా ఇడ్లీ దోశ తప్పనిచ్చి మిగతాది ఏదైనా సరే అలా నడుస్తూ ఉంది. ఇంకా దోశ తినాలి అనిపించినప్పుడు మనకు బయట విడిపిండి దొరుకుతుంది కదా, మాకు కేజీ అయితే 50 రూపాయలు, ఒక 1/2 కేజీ తీసుకొచ్చుకున్నామంటే సరిపోతుంది అన్నమాట. ఇంకా ఈరోజు పిల్లలకి ఇదైతే ఆదివారం రోజు చికెన్ వండుదాము అని అనుకున్నాం మాటల్లో. అప్పుడు మా అమ్మాయి చెప్పిన చికెన్ వండే పని అయితే అస్సలు నేను తిన్నాను, ప్రతి వారము ఏదో మొక్కుబడి ఉన్నట్టు చికెను బిర్యానీ చేస్తున్నావు, నాకు అసలు వద్దు, నువ్వు వండుకునే ఆ బంగాళదుంప గోరు చిక్కుడుగాయో నాకు కూడా వండు, నేను కూడా అదే తినేస్తానని చెప్పి గొడవ పెట్టుకోలేదు కానీ పెట్టుకున్నంతగా మాట్లాడింది అన్నమాట. అప్పుడు నేను మా కుమారస్వామి అనుకున్నాము, ఆహా చికెన్ వండి వండి నువ్వు బోర్ అంటున్నావు కదా, తిని తిని దానికి కూడా బోర్ కొట్టేస్తుంది, కాబట్టి మార్కెట్కి వెళ్తాను, చేపలు రొయ్యలేమన్నా కొంచెం కార్తీక మాసం కదా తక్కువగా రేటు ఉంటే తీసుకొని వస్తానని చెప్పేసి వెళ్ళాడు. ఇంకా రొయ్యలు 2 కేజీలు వచ్చేసి 450 అంట, వాళ్ళే ఒలిచి ఇచ్చారన్నమాట. ఇంకా మనం దాంట్లో పేగు ఉంటుంది కదా, నల్ల పేగు, అది మటుకు తీసి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇంకా పిల్లలకు వచ్చేసేపాటికి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఈ విధంగా వేస్తున్నా. అందరు ఎలా వేస్తారో తెలియదు కానీ నేనైతే బ్రెడ్ పెనం మీద పెట్టేసుకొని ముందైతే కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, నా దగ్గర నెయ్యి లేదు ప్రస్తుతానికి, అందుకని ఆయిల్ తోటేసి కొంచెం కాల్ చేసుకున్నాను బ్రెడ్ అదే. తర్వాత గిన్నెలో నేను 3x అయితే చేశానండి, 3x పగల కొట్టేసి దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కారం వేసుకొని మొత్తం కలిసేదాకా కలిపేసుకున్నాను కదా, అది కలిపేలోపు చక్కగా మనకి బ్రెడ్ వేగిపోతుంది కదా, పెనం మీద పెట్టి కాల్చుకుంటాం కదా. వాటిని మనం అప్పుడు ఈ ఎగ్గు మిశ్రమంలో వేసి అటు ఇటు తిప్పేసుకుంటే రెండు వైపులు మనకు ఆ ఎగ్గు అంటుతుంది కదా, అప్పుడు పెనం మీద వేసి ఇంకా రెండు చుక్కలు ఆయిల్ వేసేసి ఆ బ్రెడ్ని ఇలా తిరగేసుకున్నామంటే చక్కగా కాలిపోతాయి. ఎందుకంటే బ్రెడ్ ఎందుకు వేడ్ చేసుకోవాలి స్టార్టింగ్ అని డౌట్ కదా, మనం కోడిగుడ్డు దాంట్లో ముంచినప్పుడు బ్రెడ్ అనేది విరిగిపోకుండా ఉంటుంది అన్నమాట. కాల్చామనుకోండి బ్రెడ్ గట్టిగా అవుతుంది కదా, ఆ గట్టిగా అయినప్పుడు మనం ఆ కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి అటు ఇటు తిప్పినా కూడా బ్రెడ్ అనేది ఎక్కడ ముక్కలవ్వదు, మనకి నీట్గా పీసులు పీసులు చక్కగా వస్తుంది. ఇంకా మా పిల్లలకైతే తెగ నచ్చేసింది, ఇంకా అడిగినప్పుడల్లా స్నాక్స్కి లాగో టిఫిన్ లాగో ఇలాగే చేసిస్తున్నా. ఎందుకంటే ఒక్కొక్కరు అలాగే ఒక 3-4 బ్రెడ్ ముక్కలు తినేశారంటే ఎక్కువ తిన్నట్టు ఉంటుంది, బ్రెడ్ హెల్తే కాబట్టి పర్వాలేదు కదా, కాకపోతే అంతంత కాల్చడం పెద్ద హెల్తీ కాదు కానీ కాకపోతే తప్పదు కదా, మనకి కొన్ని టైంలో కొన్ని ఉండాలి కదా. ఇంకైతే ఇదిగోండి దోశ అయితే వేసేస్తున్నాను అన్నమాట. విడిపిండి తీసుకొచ్చాం ఆదివారం అంటే పిల్లలకి కొంచెం చికెన్ కర్రీ వండితే దోశ అడుగుతారు కదా అని చెప్పేసి ముందు చికెనే వండుదామన్నట్టుగా దోశ పిండి తీసుకొచ్చేసాను. కాకపోతే మా వాళ్ళు చెప్పారు కదా దోశ వద్దు మాకు ఇది కావాలి అని. ఇంకా అలాగే టిఫిన్కి వచ్చేసేపాటికి బ్రెడ్ చేశా కాబట్టి దోశ కూడా సరిగ్గా రావట్లేదు. ముందు వేసిన 2-3 దోశలు అయితే బాగా ఇలాగే తెల్లగా వచ్చాయి, అసలు దోశ షేపే లేకుండా అక్కడక్కడ అంటుకుపోతూ ఉన్నాయన్నమాట. ఏంటంటే నేను ఇది ఒక్క పెనమే చపాతీకి వాడతాను, దోశకి వాడతాను, ఈ బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను కదా దానికి అన్నిటికీ ఇదే వాడేస్తూ ఉంటానా, అది అదైనా కొంచెం రెస్ట్ కావాలి కదా. కాబట్టి ఒక్కోసారి అయితే అడ్డం తిరిగింది, 2 దోశలేమో సరిగ్గా రాలేదు కానీ మిగతా దోశలన్నీ భలే వచ్చాయి. ఇంకేంటంటే దోశ అని చెప్పగానే రకరకాల దోశలు అడుగుతారు కదా, ఇంకో పెనం మీద దోశలు వేసేసుకుంటూ మా కుమారస్వామికి ఆనియన్ దోశ వేస్తూ ఇంకా రొయ్యల్లోకి అయితే ధనియాల పొడి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా నిలబడ్డామంటే 2 స్టవ్లు ఆన్ చేసేసుకున్నామనుకోండి మనకు వర్క్ అనేది ఈజీగా అవుతుంది కదా. నాకైతే కారం దోశ, ఎందుకంటే చట్నీ అయిపోయింది, ఇంకా చట్నీ ఒక్కదానికి ఏం మిక్సీ పట్టేసుకుంటాంలే అని చెప్పేసి దోశలోనే కొంచెం కొబ్బరి కారం చల్లేసుకొని ఇంకా అలాగే వేడివేడిగా కానిచ్చేసానన్నమాట. ఇంకా రొయ్యల కూర అంటే ఊరకు వస్తుందా చెప్పండి, దాంట్లో రొయ్యలో ఉండే నల్లపేగ అంతా క్లీన్ చేయాలి కదా, రొయ్యలంతా క్లీన్ చేసేది ఒక ఎత్తే అయితే దాంట్లో ఉండే నల్లపేగ తీసేపాటికి నాకు నడుల నొప్పులు వచ్చేసాయి అన్నమాట. పురిట్ నొప్పులు అంటారు కదా ఆ నొప్పులు ఈ రొయ్యలు వలిచేటప్పుడు కన్ఫామ్గా కనపడతాయి మనకి. ఏంటంటే ఇదంతా తీయాలి కదా, అదిగోండి నల్లపేగ అంతా ఈ విధంగా క్లీన్ చేయాలి. అది ఎంత క్లీన్ చేసినా కూడా మధ్యలో ఆ నల్లపేగు మచ్చ కనపడుతుందా, పిల్లలు నల్లపేగు క్లీన్ అవ్వలేదని ఆ రొయ్యి పక్కన పెట్టేస్తారు. ఇంత రేటు పెట్టి తీసుకుని వచ్చిన తర్వాత పక్కన పెట్టేస్తే మనకు బాధగా ఉంటుంది కదా. ఇలాగ అంత నల్లపేగ అంతా ఒలుచుకుంటూ రొయ్యలైతే ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. ఒక పక్క టీవీలో ఆన్ చేసుకొని ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టేసుకొని మనకి ఏదన్నా పాటలు కానీ సీరియల్ కానీ అలా వినకుండా చేయలేం కదా వర్క్, కాబట్టి టీవీ ఒక పక్కన మోగుతుంది, నేనైతే నా పని నేను చేసేసుకుంటున్నాను. ఇంకా చాలామంది నన్ను ఆ చేతికి ఒక గాజు ఈ చేతికి ఒక గాజు అని కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే గ్రీను రెడ్ కలిపి వేసుకున్నాను, లాస్ట్కి ఒక చేతికి గ్రీను ఒక చేతికి రెడ్డు మిగిలిందన్నమాట. ఎప్పుడు వేసుకుందామన్న బీరువా తీస్తాను, ఎందుకు తీసాను అబ్బా అని చెప్పి తలగొక్కొని మర్చిపోయి డోర్ వేసేస్తా. ఇప్పుడు కూడా అనుకుంటున్నా రేపొద్దున కల్లా గాజులు మార్చేసేయాలి అని చెప్పేసి ఇంకా రొయ్యల్లో కొంచెము పసుపు కొంచెం అలాగే ఉప్పు కొంచెం మజ్జిగ వేసి ఒక చిన్న ఏంటిది చింతపండు వేసి బాయిల్ చేసేస్తున్నాను. మీతో మాటల్లో పడి ఆ రొయ్యల్లో ఏమేమి వేసానో కూడా మర్చిపోయాను అన్నమాట. ఇంకా శింకుడు అంట్లు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇంకా కాలి కింద పట్టాలు ఎందుకు చూపిస్తున్నానంటే డీమార్ట్కి వెళ్ళామన్నమాట. డీమార్ట్కి వెళ్ళగానే భలే కలర్స్లో భలే ఉన్నాయనుకోండి, అవి 99 రూపాయలు పడింది. కాలి కింద పట్ట ఒకటి తీసుకొచ్చేసుకున్నాం. ఇంకా అలాగే ఈ సబ్బులు సింతాల్ సబ్బులు ఇంకా 4 సబ్బులు వచ్చేసి 30 రూపాయలు ఎంత ఆఫర్లో ఉన్నాయన్నమాట. ఇంట్లో సబ్బులు కూడా అయిపోయాయి. ఇంకా బయట షాపులో తీసుకొచ్చుకుంటే దీని మీద చిన్న సైజు సబ్బులు ఉంటాయి కదా, అదే 50 రూపాయలు 60 రూపాయలు తీసుకుంటున్నారు. ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు సరుకులు తెచ్చుకోవాలనుకుంటే ముందుగా ఆయిల్ మటుకు ఎక్కువగా తెచ్చిపెట్టుకోండి, ఎందుకంటే ఈ ఆయిల్ డబ్బా 2 లీటర్లది 143 రూపాయలు పడింది. 1 లీటరు అంటే 2 లీటర్లు వచ్చేసేపాటికి 286 రూపాయలు పడింది.
ఇది ఇంకా రేటు పెరిగిద్దంట. కాబట్టి ఎవరైనా సరే సరుకులు తెచ్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఏదైనా కొంచెం ఆపి ముందు ఆయిల్ అయితే తీసుకొచ్చుకోండి, అదైతే బాగా పెరిగిద్దని న్యూస్ అన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్ కొంచెం ఆన్ అవుతుంది అని చెప్పాను కదా, ఇంకా దాంట్లోనే కొంచెం రొయ్యల కూర మిగిలిందన్నమాట. ఇంకా రొయ్యల కూర వండటము తినేయటం అంతా చూపించేశాను కదా, ఏంటంటే ఎప్పుడు చూపించేదే కాబట్టి ఇంక రొయ్యల కూర వండటము అదంతా కూడా నేను వీడియో తీసుకోలేదు. కొంచెం మిగిలింది, ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అన్నమాట. ఏంటంటే ఫ్రిడ్జ్ కొంచెం చల్లగా పడుతుంది కదా, అసలే ఈ కూర చెడిపోయింది అనుకో మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా అని చెప్పేసి అంత కాస్ట్ పెట్టి వండుకొని వచ్చాము, కొంచెమే కదా అని చెప్పి పడేయలేము, ఎవరికి ఇవ్వలేం కదా, కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను పాలు అయ్యి. ఇంకా ఇదిగోండి ఫ్రూట్స్ స్నాక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇదిగో లాఠీ చాకు పై తెచ్చేసాం. ఇది కూడా ఏంటంటే 18 పీసులు వస్తాయి కదా, 155 రూపాయలు పడింది అంతే. మా అమ్మాయి 150 అంటే కాదమ్మా 155 అని నేను చెప్పాను అనమాట, అది భలే గుర్తుగా ఉందన్నమాట. దీంట్లో 18 పీసులు వస్తాయంట, 155 రూపాయలు. అంటే డీమార్ట్కి అయితే దేనికి వెళ్ళామంటే మెయిన్గా లిగితాకి కాలేజ్ బ్యాగ్ జిప్పులు ఊడిపోయాయి. అంటే అఖిల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు బ్యాగ్ కొన్నామన్నమాట, అది వాడు 2 సంవత్సరాలు వాడుకున్నాడు. ఇంకా వాడు హాస్టల్కి వెళ్ళిపోతాడేమో అన్నట్టుగా అప్పుడు కొన్ని వీడియోలు పెట్టాను కదా, ఇలా విజ్ఞాన్ కాలేజీకి పంపించాలనుకుంటున్నామని. ఇంకా హాస్టల్కి వెళ్ళాలన్న ఆలోచనతో ఇంకా మేమంతా తీసుకొచ్చేసాం వాడికి కొత్త బ్యాగ్ అది ఇదని. ఇంకా తీరా హాస్టల్ అయితే లేదు, ఇక్కడ కాలేజీకే వెళ్తున్నాడు కదా. ఇంకా ఆ బ్యాగ్ అయితే కొత్త బ్యాగ్ అఖిల్ వాడుకుంటున్నాడు, ఇంకా పాత బ్యాగ్ అయితే లిగితా వాడుకుంటూ ఇన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చింది. ఇంకా జిప్పులన్నీ ఫెయిల్ అయిపోయాయి, బుక్స్ ఎక్కువ పెట్టుకోవటాన బ్యాగ్ కూడా చినిగిపోతుంది అన్నమాట. కాబట్టి మెయిన్ బ్యాగ్ కొందామని డీమార్ట్కి వెళ్ళాను. ఇంకా డీమార్ట్లో బ్యాగ్ అవన్నీ తీసుకొని వచ్చేసాము. ఇంకా తెల్లారితే సోమవారం కదా, ఇంక సోమవారం పొద్దు పొద్దున్నే ఇంక ఈ విధంగా కార్తీక మాసం కదా, చద్ది అంటే అదేదో అంటారు కదా, కసు ఊడ్చుకోకుండా అది ఎందుకు చెండాలంగా అని చెప్పేసి కొంచెం ఓపిక తీసుకొచ్చుకొని, ఎందుకంటే ఆంటీ గారికి కూడా బాగోలేదు కదా, నేనే చిన్నగా ఓపిక చేసుకొని కొంచెం అలా కడిగేసి ముగ్గు వేసేసి పసుపు కుంకుమ పెట్టేసి పైకి వచ్చేసాను అన్నమాట. ఇంకా మా కుమారస్వామి కూడా రొయ్యలు కూడా తినలేదు పాపం, కొంచెం ఎందుకో కాళ్ళు అవి బాగాలేదు కదా, తిన్నప్పటి నుంచి కొంచెం తేడా వస్తుంది, ఎందుకు ఆ రిస్క్ అంతా, రేపు పప్పుచారు పెట్టు హ్యాపీగా తినేసేయచ్చు, అదీ కాక చాలా రోజులైంది పప్పుచారు పెట్టి అన్నాడు. ఏమోలే తినాలనిపించిందేమోనని చెప్పి కందిపప్పు నానబెట్టేసుకొని ఒక 1/2 అవర్ ముందైతే కందిపప్పు నానబెట్టేసుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ ఆయిల్, 4 పచ్చిమిరపకాయలు వేసేసి బాయిల్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇవి 75% బాయిల్ అయిన తర్వాత అప్పుడు దీంట్లో టమాటా కొంచెం చింతపండు వేసి మగ్గ పెట్టేసుకుంటాను. ఇంకా దాన్ని మెత్తగా చిదిమేసి మనకి ఎంత వాటర్ పడుతుందో అంత పోసేసుకొని ఒక 4-5 మరుగులు మరిగిన తర్వాత తాలింపు పెట్టేసుకొని దాంట్లో వేసేస్తాను, కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను. ఇంకా మనకి గుమ్మగుమ్మలాడే పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. అదేనండి దాల్సు పరున గిన్నెలో పోసుకొని తెగ తాగేస్తుంది, నాకు భలే ఇష్టం అన్నమాట. ఇంకా అలాగే పిల్లల క్యారేజీలోకి పొటాటో ఫ్రై చేసి అన్నం వండేసి క్యారేజ్ కట్టేశాను. ఇంకా రొయ్యల కూర పంపిద్దాం అనుకున్నాను, కానీ కార్తీక మాసం అందరూ పూజలు చేసుకుంటుంటే మనం రొయ్యల కూర వేసుకొని పిల్ల క్యారేజీ ఓపెన్ చేయగానే ఆ రూమ్ అంతా క్లాస్ అంతా కూడా రొయ్యల వాసన వస్తూ ఎందుకులే చండాలంగా అనిపించేసింది అన్నమాట. మా అఖిల్ బెడ్రూమ్లో నుంచి వచ్చి ఈ రూమ్లో పడుకున్నాడు, వాడికి ఏదన్నా కొంచెం సౌండ్ అయితే చాలు లేచిపోయి ఈ రూమ్లోకి వచ్చేస్తాడన్నమాట. నేను వీడియో తీసుకోవాలని లైట్ వేసాను కదా, వెంటనే లేచి ఈ రూమ్లోకి వచ్చేసాడు. ఇంకా డీమార్ట్లో బట్టలు భలే పెట్టారనమాట, న్యూ స్టాక్ వచ్చేసింది ఏమో ఉన్నాయి. ఇంకా దాంట్లోనే మా కుమారస్వామికి ఈ షర్ట్ అయితే తీసుకున్నామన్నమాట. ఇది కూడా 1 రూపాయి తక్కువ 500 రూపాయలు పడింది. ఈ 1 రూపాయి 2 రూపాయలు ఆఫర్లు ఎందుకు పెడతారు కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయమేనన్నమాట. ఇంకా ఇదిగోండి ఈ విధంగా. ఇంకా ఏంటంటే సోమవారం రోజు స్వామివారి విడుములు ఉన్నాయన్నమాట. ఏంటంటే మాడపడుచు కొడుకు స్వామి మాల వేసుకొని ఉన్నారు. ఇంకా విడుములు పొద్దున్న 6:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది, రండి అత్త స్వామి అని చెప్పేసి చెప్పాడన్నమాట. పాప వెళ్ళాలని నేను ముందు రోజు ఇల్లంతా క్లీన్ అయి చేసుకున్నాను, కానీ ఫుల్ ఫీవర్గానే ఉంటుంది ఒక పక్క. కాకపోతే ఏంటంటే మళ్ళీ తలస్నానం చేస్తే ఫీవర్ ఎక్కువ అవుతుందేమోనని చెప్పి మా కుమారస్వామి ఒక్కడే వెళ్ళాడన్నమాట. మీరు కూడా చూసేసేయండి ఆ విడుముళ్ళు ఎలా చేస్తారు. నిరంజన్ స్వామి స్వామి రైట్ సైడ్.
నంబర్ స్వామి సింగా స్వామి అని స్వామి వచ్చి హలో యాడు స్వామి సైజ్ అడ్వాన్స్ అంతా.